బ్రిడ్జ్ కోర్స్ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. నా పేరు మంగారాణి. నేను శ్రీ నాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ రాజమహేంద్రవరం అర్బన్లో ఎస్టీటీగా పనిచేస్తున్నాను, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు నేను మీకు చూపించబోయే ఆట కప్ప గంతులు. ఈ ఆట ద్వారా పిల్లల్లో మనం వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకునేట్టుగా మనం ఈ ఆటను రూపొందించుకున్నాము. ఈ ఆట ద్వారా మనం ఇతర అంశాలను కూడా పిల్లలకి నేర్పించవచ్చు. ఇప్పుడు ఈ ఆట ఆడే విధానాన్ని నేను మీకు చూపిస్తాను. హాయ్ పిల్లలు, మనం ఇప్పుడు ఒక మంచి ఆట ఆడుకుందామా? మీరేం చేయాలంటే ముందు మీరంతా ఈ గీత మీద చక్కగా కప్పు గంతులు వేయడానికి సిద్ధంగా కూర్చోవాలి. నెమ్మదిగా గంతులు వేసుకుంటూ అక్కడ కార్డులు పెట్టాను కదా, ఆ కార్డుల్లో ఒకటి తీసుకొని అక్కడ నిలబడాలి. సరేనా? కూర్చోండి. నేను 1 2 3 అంటాను, 3 అనగానే మీరు కప్పు గంతులు వేసుకుంటూ, సరేనా? రెడీ, 1 2 3. కార్డు తీసుకొని అక్కడే నిలబడండి. ఇప్పుడు మీరు తీసుకున్న కార్డుని తీసుకొని ఇలా వచ్చేసాయి. ఇప్పుడు మీ దగ్గర ఒక కార్డు ఉంది కదా, పట్టుకొని నిలబడండి. మీ కార్డులో ఏముందో దాని గురించి మీరు ఇప్పుడు చెప్పాలి, సరేనా? ముందు మల్లేష్. వెరీ గుడ్ మల్లేష్కి, అందరు క్లాప్స్ కొట్టండి. ఇందులో ఉన్నది చెవు, నాకు 2 చెవులు ఉన్నాయి. వెరీ గుడ్. చెప్పు తల్లి. కాలు, నాకు 2 కాళ్ళు ఉన్నాయి. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు విష్ణు చెప్తాడు. చెప్పు. కళ్ళు, నా 2 కళ్ళు ఉన్నాయి. వెరీ గుడ్. విష్ణుకి చప్పట్లు కొట్టండి అందరు. లక్ష్మి, నాకు 2 చేతులు ఉన్నాయి. గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. అఖిల, చూపించు కార్డు. చూపు. ఇది నారు, నాకు ఒక నారు ఉంది. వెరీ గుడ్. చెప్పు తల్లి. ఇది మొహం, ఇది నా మొహం, నా మొహం ఎంత అందంగా ఉంటుంది. పిల్లలు, ఈ ఆట మీకు బాగా నచ్చిందా? మీరు మళ్ళీ మళ్ళీ ఆడతారా ఈ ఆట? వెరీ గుడ్. అందరం అందరి కోసం ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం మళ్ళీ. ఈ విధంగా మనం పిల్లల చేత ఈ కప్ప గంతుల ఆట ద్వారా చాలా రకాలైన పదాలు నేర్పించవచ్చు. పక్షులు, జంతువులు, వాహనాలు, ఇలా మనం ఈ కార్డుల్లో రకరకాలు మార్చడం ద్వారా పిల్లల్లో పదజాల అభివృద్ధికి ఈ భాషా క్రీడ అనేది దోహదపడుతుంది. థ్యాంక్ యూ.